హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ అండ్ విన్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు మనం జీవితం గురించి, జీవితం యొక్క జ్ఞాపకాలు, మనకు అందించిన చేదు జ్ఞాపకాలు మరియు సంతోషకరమైన జ్ఞాపకాలు, దాని గురించి తెలుసుకుందాము. అలాగే జీవితం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను. జీవితం ఇది చాలా గమ్మత్తైనది. మనిషికి సరిపడా సంతోషాన్ని అందిస్తుంది మరియు బాధను కూడా. అలాగే మనిషి తన ప్రపంచంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మరియు ఎలాంటి వాటిని వాయిదా వేయాలి, అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనే విషయాలను స్పష్టంగా తీసుకునేలా నిన్ను నీకే కొత్తగా చూపిస్తుంది. ఇందులో గతం, ప్రస్తుతం, భవిష్యత్తు అనేటివి చూసుకుంటే, గతం అనేది మనకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది, ప్రస్తుతం అనేది ఒక ఆరాటంగా పరిగణించబడుతుంది, భవిష్యత్ అనేది ఒక కలని సాకారం చేసుకునేలా దానివైపు అడుగులు వేయిస్తుంది. జీవితం గతంలో చేసిన తప్పప్పులు నెమరు వేసుకునేలా చేస్తుంది. నెమరు వేసుకునేటప్పుడు సంతోషంగా ఉండే రోజులకైతే పెదవులపై చిరునవ్వును రప్పిస్తుంది, అలాగే బాధపడిన రోజులైతే కన్నీళ్లను తెప్పిస్తుంది. తప్పు చేసిన రోజులకైతే పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. సంతోషకరమైన మరియు స్వతహాగా ఆనందించిన రోజులను జ్ఞాపకాలుగా మరియు బాధపడిన రోజులను, పశ్చాత్తాపడిన రోజులను కొన్నిటిని చేదు జ్ఞాపకాలుగా అందిస్తుంది. మనిషికి సంతోషం ఉండడం ఎంత అవసరమో ఆ సంతోషాన్ని ఇతరులకు పంచడం కూడా అంతే అవసరం. కొన్ని ఆనందాలను, సంతోషాలను ఎవరితోనూ పంచుకునేందుకు వీలు కాదు, ఎందుకంటే అవి గుర్తుకొచ్చినప్పుడల్లా ముఖంలో ఒక కాంతి మరియు మన పెదవులపై ఒక చిరునవ్వు, దానంతటా అదే వచ్చేస్తుంది. ఎప్పుడైతే నీ చిన్న చిన్న ఆనందాలను అనుభవిస్తూ నీ చిరునవ్వుని వేరొకరితో కూడా పంచుకుంటావో, అది కూడా నీకు జీవితంలో ఒక జ్ఞాపకంగా మిగులుతుంది. మనిషి తన జీవిత కాలంలో పంచుకోలేని విషయాల్లో బాధ, కష్టం చాలా విలువైనవి. వీటిని ఎవరితో అయితే పంచుకోగలిగితే ప్రశాంతత దొరుకుతుందో వారితోనే పంచుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది. ఎటువంటి సందర్భాల్లో అయినా మీ బాధను ఎవరితో చెప్పని వారికి, మీ బాధను ఎవరితో చెప్తే తీరుతుందో వారికి పంచడానికి ఇష్టపడతారు. ఒక విధంగా చెప్పాలంటే జీవితం చాలా విచిత్రమైనది. మర్చిపోవాలి అనుకునే విషయాలను గుర్తుకు తెస్తూనే ఉంటుంది, గుర్తుండాలి, గుర్తుంచుకోవాలి అనే విషయాలను మర్చిపోయేలా చేస్తుంది. ఎలా అయితేనే ఎప్పటికైనా గుణపాఠాలని, తప్పుల్ని మరియు అనుభవాలని మళ్ళీ తిరిగి చేయకుండా మళ్ళీ మనకు ఒక కొత్త గుణపాఠంగా చేదు అనుభవాలను నెమరవేసి దానిని రిపీట్ చేయకుండా చేస్తుంది. అలాగే మంచి చెడులను ఎక్కడ వాడాలో, ఎందుకు ఉపయోగించాలో, ఎప్పుడు ఏ దారిలో పయనించాలో నేర్పుతుంది. మొత్తం మీద నీకు నీపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరియు నిన్ను నమ్ముకున్న వాళ్ళను మోసం చేయకూడదని, మోసం చేసిన వారిని క్షమించమని మరియు జీవితంలో ఇంకెప్పుడు మోసపోవద్దని నేర్పుతుంది. ఒకవేళ పొరపాటుగా మోసపోయినా దాని నుండి ఎలా బయటపడాలో ముందు జరిగిన గుణపాఠాల ద్వారా నెమరు వేయిస్తుంది. ఈ జీవితం లెక్కలేనన్ని ఆనందాలను, సంతోషాలను మరియు మర్చిపోలేని బాధలను పరిచయం చేసి గుర్తు చేసుకునేలా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. కాబట్టి మన జీవితం మనకు ఇంత గొప్ప అవకాశాలను అందిస్తుంది, కనుక మనం కూడా జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా మరియు సంతోషాలు వచ్చినా, కష్ట నష్టాలు ఎదురైనా, ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా మన పని మనం చేసుకుంటూ జీవితాన్ని, జీవితం అనే నావను ఒడ్డుకు చేరే వరకు అన్నిటినీ స్మరించుకుంటూ ఆనందిస్తూ ఆటుపోట్లను తట్టుకుంటూ సంతోషంగా జీవిస్తారని అనుకుంటూ మీ శ్రేయోభిలాషి.